Hey guys, अंदरिकी वेरी वेरी वेलकम टू माय यूट्यूब चैनल। नेनु मी फ्रेंड फैमिली मेंबर चंदू। गाइस ई होम स्क्रीन చూడంగానే మీకు అవైలబుల్ బ్యాలెన్స్ లో జీరో బ్యాలెన్స్ ఉందని కనిపిస్తుంది। అలాగే నా దగ్గర 1300 కాయిన్స్ ఉన్నాయని కనిపిస్తుంది। అలాగే ఇది పై వాలెట్ అని కూడా మీకు అర్థమైపోయి ఉంటుందన్నమాట ఓల్డ్ యూజర్స్ కి। అలాగే న్యూ యూజర్స్ కూడా చాలా స్టెప్స్ అయితే చేయాల్సి ఉంటది। ఇక్కడి వరకు రావాలి అంటే ఆ స్టెప్స్ అన్ని మీకు పిన్ టు పిన్ మన వీడియోస్ లో అయితే అవైలబుల్ అయితే ఉంటది। సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను రీసెంట్ గా ఏదైనా డిస్కషన్ చేసాను। చాలా మందికి డౌట్ ఉంది, బ్రదర్ మేము ఇప్పటి వరకు చాలా సార్లు చూసామన్నమాట మా పై మైనెట్ ఓపెన్ చేసేసి అక్కడ వచ్చేసి మాకు ఇంకా అవైలబుల్ బ్యాలెన్స్ లోకి 2 నెలలు అవుతుంది జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది, లేదా 3 నెలలు అవుతుంది జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది అని। సో గైస్ ఇది ఫుల్లీ ఆటోమేటికల్లీ మెకానిజం అన్నమాట। వన్స్ మీరు హిస్టరీ అని ఇక్కడ ఉంటుంది ఓపెన్ చేయగానే, సో దాని పక్కన మైగ్రేషన్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట। ఈ మైగ్రేషన్ అనే ఆప్షన్ పైన మీరు టిక్ మార్క్ పెట్టాలి అంటే ఈ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి। ఇక్కడ చూడండి బీగం షో ఓపెన్లో ఉంది ఇక్కడ, అంటే అవైలబుల్ బ్యాలెన్స్ లేక వచ్చే బ్యాలెన్స్ అనమాట। ఇక్కడ డేట్ ఏముంది చెక్ చేయండి, ఇక్కడ ఏముంది 22/8/2022 8వ నెల 23వ తారీఖు అని ఉంది। సో కదా ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట। సో ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెంట్లీ దీని గురించి టాపిక్ తీసుకురావడం జరిగింది। సో నాకు ఈరోజు గుడ్ డే అనమాట, ఎందుకంటే ఈ యొక్క శుభ సందర్భాన్ని నేను మీతో షేర్ చేద్దామని అనుకున్నాను లైవ్లో। సో ఎందుకంటే నాకు అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ అనే ఆప్షన్ అయితే ఈరోజు రావడం జరిగింది। ఈరోజు తారీఖు వచ్చేసి ఇక్కడ 23 అని ఉంది కదా, ఈరోజు డేట్ వచ్చేసి 24 పొద్దున్నే అనమాట ఇది। సో ఇక్కడ అరౌండ్గా 7:22 అయితే టైం అవుతుంది। సో లైవ్లో ఒకసారి చూసేద్దాము ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేసి। సో అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు ఏ విధంగా మూవ్ చేసుకోవాలి అవైలబుల్ బ్యాలెన్స్ లేకి అనేసి। సో ఏదైనా నేను పిన్ టు పిన్ పెట్టడానికే ట్రై చేస్తాను, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే నాది కేవైసీ కాలేదు కాబట్టి ఇదివరకు నేను చాలాసార్లు పిక్స్ రూపంలో చూపించడం జరిగింది। సో ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తాను, వచ్చేయండి। సో గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి, లేదంటే ఆలోచించిన ఆశాభంగం అంటారు కదా ఆ విధంగా అనమాట। ఆన్ ఫ్యూచర్లో అయితే మీరు చాలా ఫీల్ అయితే అవుతారు। సో ఇక్కడ చూడండి ఇక్కడ వంకపూత కలర్ అంటారు కదా ఇది, అది హిస్టరీ అనేది దానిపైన ఉంది। ఇక్కడైనా మీరు దీనిపైన క్లిక్ ఇచ్చి చూడొచ్చు అనమాట। క్లిక్ ఇస్తే కొంచెం లోడ్ అయిన తర్వాత మీకు ఎలా ఎప్పుడు ఓపెన్ అవుతుందనే చూపిస్తుంది। ఒకవేళ లేదు అంటే మైగ్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। చూడండి ఇక్కడ నాకు మూవ్ అనే ఆప్షన్ వచ్చింది కదా। సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ డేట్ కూడా మారిపోయింది అనమాట। ఇక్కడ మీరు పిక్లో చూస్తే బాగా ఈ పిక్లో చూస్తే ఈ రెండు ఒకటే ఉన్నాయి చూడండి డేట్స్। సో ఇక్కడ డేట్ ఒకటే ఉంది 23వ తారీఖు ఓపెన్ అవుతుందని, ఇక్కడ కూడా 23వ తారీఖు నుంచి మీకు లాకప్ కౌంట్ అవుతుందని ఇక్కడ ఉందన్నమాట। సో ఇక్కడ చూడండి ఇక్కడ రెండు డేట్స్ మారిపోయాయి। సో ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన 23 కదా, ఈరోజు 24వ తారీఖు, అందుకనే మూవ్ అనే ఆప్షన్ వచ్చింది। ప్రతి ఒక్కరూ దిగులు పడకండి, చూడండి నేను ఏదైతే చూపిస్తున్నానో లైవ్లో చూపిస్తున్నాను। నాకు వాళ్ళు ఇచ్చిన డేట్కి ఇంటర్నేషనల్ టైం ప్రకారం ఈరోజు డేట్ అయిపోయింది, ఈరోజు పొద్దునైతే నాకు ఓపెన్ అయింది, అంటే మేబీ నైటే ఓపెన్ అయ్యి ఉండొచ్చు, నేను తెల్లవారుజామున ఇప్పుడు చూశాను అనమాట। సో ఇక్కడ కూడా లాకప్ టైం అయితే చేంజ్ అయింది। సో మీకు మీ యొక్క అవైలబుల్ బ్యాలెన్స్లోకి రావాలంటే ఇక్కడ బీగం షో ఓపెన్లో ఉండే దగ్గర చూపిస్తాను చూడండి, ఈ బీగం షో ఓపెన్లో ఉండే దగ్గర మీకు ఎంత డేట్ చూపిస్తుందనేది చూసుకోండి, ఆ డేట్లో పక్కా కంటే వచ్చి తీరుతుంది అంటారు మీరు చాలామంది। బ్రదర్ మాకు ఆ డేట్ అయిపోయింది అయినా కూడా రాలేదు అని, రాకపోవడానికి ఛాన్సే లేదండి, ఎందుకంటే నాకు వచ్చింది కదా, నేను లైవ్లో చూపిస్తున్నాను, సో మీకు కూడా వస్తుంది। ఇఫ్ ఇన్ కేస్ 99% వస్తుంది 1% రాలేదు అంటే మీరు పై చార్ట్స్లో పై మోడరేటర్స్తో చార్ట్ చేయండి, వాళ్ళు ఏం చెప్తారో అనే సలహా తీసుకోండి। వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు పైనుంచి మోడరేటర్స్తో కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు। ఇక లేట్ చేయకుండా మూవ్ ఎలా చేయాలని చూద్దాం। ఫస్ట్ హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది, మీకు డేట్ అయిపోగానే ఇక్కడ మైగ్రేషన్ అనే ఆప్షన్ లేకొస్తే మీకు ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది। సో ఈ మూవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి, క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూడండి క్లియర్లీ చూపిస్తోంది, ఏమని చూపిస్తోంది మూవ్ దిస్ బ్యాలెన్స్। సో అలాగే ఆఫ్టర్ కన్ఫర్మేషన్ దిస్ అమౌంట్ విల్ బీ మూవ్డ్ టు యువర్ అవైలబుల్ బ్యాలెన్స్। సో కన్ఫర్మ్ చేసిన వెంటనే ఇది మీకు అవైలబుల్ బ్యాలెన్స్ లేక వెళ్తుంది। సో వన్స్ అవైలబుల్ బ్యాలెన్స్ లేక వచ్చిందంటే మనము ఈ బ్యాలెన్స్ని రియల్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేయొచ్చు, అంటే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ P2Pకి అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఎవరితోనో షాప్ వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, నేను ఏదైనా గ్రాసరీ బై చేసేసి వాళ్ళకు దానికి బదులుగా పై కాయిన్ అయితే ఇవ్వచ్చు। సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హోల్డ్ చేస్తాను. చాలా మంది ఇలా అవైలబుల్ బ్యాలెన్స్ లకి రాగానే బ్రదర్ పై కాయిన్ 10 రూపాయలకు ఒక కాయిన్ కొంటున్నారు, 50 రూపాయలకు ఒక కాయిన్ కొంటున్నారు అంటున్నారు. గైస్ మీరు ఇంత కష్టపడిన 10 రూపాయల కోసం, 5 రూపాయల కోసం, 100 రూపాయల కోసం అయితే కాదు. సో ఆలోచించుకోండి, మీరు మిడిల్ క్లాస్ అనేసి వాళ్ళు బాగా గెస్ చేసి దీని వాల్యూ మీకు తెలియదు అనేసి ఆశ చూపిస్తున్నారనమాట. ఈ ఆశకు మీరు లోబడ్డారు అంటే ఇంకా జీవితాంతం ఒకరి కింద జీవితాంతం పని చేయాల్సి వస్తుంది. అంతే తప్పనిచ్చి మీకు సొంతంగా స్వతహాగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ నిలబడాలి, ఆర్థికంగా కొంచెము సపోర్ట్గా నిలబడాలి అనేది అయితేనే జీవితంలో జరగదు. ఎందుకంటే క్రిప్టోలో అంటారు లూజ్ హ్యాండ్స్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ హ్యాండ్స్ అనేసి. వాల్యూ పెరిగే కొద్దీ మనవి లూజ్ హ్యాండ్స్ అవుతాయన్నమాట. వెంట వెంటనే అమ్మేసుకోవాలి, రిచ్ అయిపోవాలి అనేసి. అమ్ముకుంటే రిచ్ కాము, హోల్డ్ చేస్తే రిచ్ అవుతాం. ఇంకా పైన మీ డెసిషన్, నాకేం ఒక పావులో వచ్చేదేం లేదు మీ అవైలబుల్ బ్యాలెన్స్ నుంచి. అది చెప్పాలనిపించింది చెప్పేశాను. ఇక్కడ చూడండి క్లియర్లీ, ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 135.54 అయితే వస్తుంది అనమాట. ఇక్కడ లాక్డ్ అంటిల్ అనేసి ఇక్కడ 22/8/24 అనేసి టైం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సింపుల్లీ కన్ఫర్మ్ అని క్లిక్ చేద్దాం. సో నా అవైలబుల్ బ్యాలెన్స్ లేక వస్తాయని అనుకుంటున్నాను. కన్ఫర్మ్ అని క్లిక్ చేశాను. యా ఇక్కడ చూడొచ్చు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మూవ్డ్ దిస్ అవైలబుల్ బ్యాలెన్స్ టు యువర్ అవైలబుల్ బ్యాలెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకే చూసారా, ఇక్కడ చూడండి ఓపెన్ బీగంలో వెళ్ళిపోయి ఇక్కడ టిక్ మార్క్ పడింది. అలాగే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు రియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకుంటే నేను చేయగలుగుతాను, బట్ వద్దు. సో ఎందుకంటే హోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి ఎంత హోల్డ్ చేసుకుంటే అంత ఇదనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ చాలామంది అడుగుతున్న డౌట్ అయితే, బ్రదర్ మేము స్టార్టింగ్లో చాలామంది 3 yearsకి 90% లాకప్ పెట్టేసాము అని అడుగుతున్నారు. సో నాకు అడిగారనమాట, బ్రదర్ మీరైతే 1 year పెట్టుకున్నారు కదా అనేసి. చూడండి గైస్ ఇక్కడ 2025 అంటే అయినా ఇప్పుడు నుంచి 22 నుంచి 3 years పెట్టాను నేను కూడా. సో నేను కూడా మార్చాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాను. సో ఇక్కడైతే నా సబ్స్క్రైబర్స్ చెప్పారు కొంతమంది, బ్రదర్ ఇక్కడ కూడా ఆప్షన్ ఓపెన్ అవుతుంది, కొద్ది రోజులు వెయిట్ చేయండి అనేసి. సో ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవ్వగానే నేను ఇంకొక లైవ్ వీడియో చేస్తాను. సో అప్పుడు ఏ విధంగా మీరు లాకప్ అనేది చేంజ్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడు మీరు లాకప్లో పెట్టినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆఫ్టర్ KYC తర్వాత కాయిన్స్ మైగ్రేషన్ చేసిన తర్వాత మీ యొక్క కాయిన్స్ అవైలబుల్ బ్యాలెన్స్ లేక వచ్చిన తర్వాత అప్పుడు మీకు లాకప్ బ్యాలెన్స్ అయితేనా చేంజ్ చేసుకునే అవకాశం వస్తుంది. సో మేబీ ఇక్కడే ఆప్షన్ ఓపెన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఆల్రెడీ లాకప్ సెట్టింగ్ చేంజ్ చేసి ఉంటే ఆ ఆప్షన్ ఎక్కడ వస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ చందు. ఇలాంటి మంచి మంచి అమోఘమైన వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్తో సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. చూడండి గైస్, ఈరోజు 24 డేటు, మేబీ 25 రేపు అనమాట. ఇంటర్నేషనల్ వైడ్గా పై చైన్ మాల్ నుంచి అయితే షాపింగ్ ఓపెన్ అవుతుంది. సో పిన్ టు పిన్ అప్డేట్స్ అయితే రేపు ఇస్తాను, ఎక్కడెక్కడ షాపింగ్ చేయొచ్చు, ఇండియాలో షాపింగ్ చేయొచ్చా లేదా అనేసి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కూడా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ యువర్ చందు. అంటిల్ దెన్ బాయ్.